రాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. సానందమానందవనే వసంతం ఆనంద కందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే. శ్రీమత్ పరస్మై నిజచిద్ఘనాయ గౌరీ తప పూర్ణ ఫలప్రదాయ కేదారనాథాయ నమశివాయ నమో నమః కారణ కారణాయ. నమః పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. త్రయస్త్రింశత్ కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సహిత శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. కాశీక్షేత్రస్థిత దేవీ దేవతాభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః, యోగేభ్యో నమః. కాశీ మహాక్షేత్రానికి ప్రాంజలిస్తూ, కాశీక్షేత్రస్థిత దేవీ దేవతలకు నమస్కరిస్తూ, కాశీక్షేత్రాంతర్భాగమైనటువంటి ఈ భవ్యమైన స్థలములో కాశీ విశ్వేశ్వరునకు అక్షర స్వరార్చన చేసుకోబోతున్నాం అందరం కూడాను. ఇది ఒక కాశీ విశ్వనాథ సమర్చన, ఒక నాద నీరాజనం, ఒక అక్షరార్చన ఇప్పుడు జరగబోతున్నది. పరమేశ్వరుని అనుగ్రహంతో పరమేశ్వరుని వైభవాన్ని అటు ఉపాసనాపరంగా తత్వపరంగా జీవుని వేదనగా నివేదిస్తూ రచించినటువంటి 1000 పైన ఉన్న కీర్తనలు ఇప్పుడు అవి చాలా స్వరపరచబడి గీత సంపుటలుగా కూడా విడుదలయ్యాయి. వాటిలో కాశీ సంకీర్తన ఒక భాగం. అన్ని భాషల వారు హాయిగా వినగలిగేటటువంటిది, భారతదేశంలో అన్ని భాషల వారిని కలపగలిగే సంస్కృత భాషలో మనం అందిస్తున్న విశ్వనాథునుకు. కాశీని ఒక విధంగా చెప్పాలి అంటే ఉపాసనా రూపంగా ఆరాధించడం వల్ల విశ్వనాథుని అనుగ్రహం లభించి కాశీ వైభవంపై రచింపబడే కీర్తనలు ఇవి. అంటే కాశీలో ఉన్నటువంటి వివిధ దేవీ దేవతలను ఉద్దేశించి, ప్రత్యేకంగా కాశీమాతను ఉద్దేశిస్తూ రచించడమే కాకుండా విశ్వనాథునికి సమర్పణగా చేసుకున్న ఈ కీర్తనల మాలిక ఇప్పుడు మనం వినబోతున్నాం. అయితే ఇది పరమేశ్వరునికి వినిపించుకున్న ఒక హృదయనాదం మాత్రమే. అక్షరాల రూపంలో ఈ గొంతుతో లేదా హృదయంతో ఇస్తే, హృదయంతో చెప్పుకున్న ఘోషకి సంగీత సంస్కారం కలిగిన విద్వాంసుల యొక్క కంఠస్వరం జత కలిసి విశ్వనాథునికి నివేదన కాబోతున్నది. అందున విశేషించి భారతదేశంలో ప్రభుత్వం ద్వారానే అనేక విధములైనటువంటి పురస్కారాలు పొందడమే కాకుండా ఒక తన్మయంగా తాదాత్మ్యంగా నాదానికి అంకితమైపోయి గురుపరంపర నుంచి వచ్చినటువంటి వైదుష్యంతో పాటు స్వతసిద్ధంగా లభించిన ప్రతిభతో ఆ నాద విద్యని బాగా ఆకలింప చేసుకుని చక్కగా గానం చేయడమే కాకుండా అరుదైనటువంటి స్వర రచనతో తన వైదుష్యాన్ని కనబరిచిన పెద్దలు స్వరశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది సూరిబాబు గారికి ముందు నమస్కరిస్తున్నాం. వారు ఇప్పటికే శివపదంలో అనేక సంపుటలు స్వరపరిచారు, వారే గానం చేశారు. వారి తనయులు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, తెలుగువారు గర్వించదగ్గ సంగీత విద్వాంసులు, మల్లాది సోదరులుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు, శ్రీ మల్లాది రవికుమార్ గారు, వారు ఇవి గానం చేశారు. అంటే తండ్రి స్వరరచన, తనయుల గాన ఝరి, వీటిని మనం ఇవాళ వినబోతున్నాం. మొదటిగా గణపతి కీర్తన. ప్రణవాకారం గణనాథం త్వాం, గణపతి ప్రణవస్వరూపుడు అని వేదములు చెప్తున్నాయి. ఓంకారాకారం అని ఆదిశంకర భగవత్పాదుల వారి ప్రస్తావన చేశారు. ఈ కీర్తన వ్యాఖ్యానిస్తూ ఒక ప్రవచనం అవుతుంది కనుక కేవలం భావాన్ని గ్రహించడం వరకు మిగిలిన పాటలు వినడానికి అవకాశం ఇచ్చేంతవరకు ఎంత అవసరమో అంత చెప్పుకోబోతున్నాం. గణపతిని ప్రణవస్వరూపుడుగా వ్యాఖ్యానించే కీర్తన ఇది. ప్రణవం అంటే ఏమిటి అనేది అటు వేదములు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ప్రత్యేకించి మాండుక్యోపనిషత్తు ప్రణవతత్వాన్ని మనకు అందిస్తున్నది.
ఓంకారశ్చ అథ శబ్దశ్చ. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన ప్రథమ శబ్దం ఓం అథ. ఆ తర్వాత జగత్తు తయారైందిట. అందుకు ప్రణవం అథ జగదాది మనాది తురీయం. జగత్తిగా ఆది అయిన అథ శబ్దం కూడా ఆది శబ్దం. ఈ ఆది శబ్దమే ఆదో పూజ్యో గణాధిప అని చెప్పబడుతున్నది. మంత్రములకు ఆది ఓంకారం, దేవతలకు ఆది గణపతి. ఇది ఆది పూజలో ఉన్నటువంటి ఆంతర్యం. ప్రణవస్వరూపుడైన పరమాత్మగానే గణపతి ఆరాధన చేస్తున్న తత్వం. జగదాదిం అనాదిం, జగత్తుకి ఆది ప్రణవం, కానీ దాని తత్వం అనాది. అది తురీయమైనటువంటిది. కథితం గుణాధికత్రయ విశ్వం. గుణాధికత్రయ విశ్వం అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వముగా చెప్పబడుతూ మూడైతే నాలుగవది తురీయం. ఈ నాలుగు కలిసి ఓంకారం. అకార ఉకార మకార తురీయములు త్రిగుణాత్మకమైన జగత్తుకి గుణాతీతమైన పరమాత్మని తెలియజేస్తాయి. అంటే గుణాతీతమైన పరమాత్మ త్రిగుణాత్మకమైన జగత్తంతా వ్యాపించి ఉన్నాడు అని, జగత్తుని జగదతీతమైన బ్రహ్మమని ఒక్క అక్షరంలో పట్టుకోవాలంటే ఆ అక్షరం ఓంకారం. కానీ ఓంకారం విశ్వవ్యాపకుని విశ్వాతీతుని తెలియజేస్తుంది. ప్రథమ శబ్దమితి వర్ణగణానాం. అక్షరాలు పుట్టేకి ఓంకారం పుట్టలేదు, ఓంకారం నుంచి అక్షరాలు పుట్టాయి. అందుకే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నారు త్యాగయ్య. సప్తస్వరాలు పంచాశద్వర్ణములు కూడా ప్రణవం నుంచే వచ్చాయి గనక ప్రథమ శబ్దమితి వర్ణగణానం. ప్రతీతం శృతి మంత్రాది మూలం. శృతి మంత్రం ఏది చదివినా ముందు ఓంకారం అనాలి, ఏ దేవతను పూజించినా ముందు గణపతిని ఆరాధించాలి. అంటే గణపతి కేవల ప్రణవతత్వం అనేది చెప్తూ అతీతమేకం ఔమవర్ణయుతం ఇది చతురాత్మకం ఇభముఖ రూపం. అతీతతత్వం ఏకమైతే ఆ ఊమ అనేది అనేకాన్ని తెలియజేస్తుంది. ఆ ఏక అనేక తత్వమే గణపతిగా శృతి తతి పతి మతిగం సుభగం. శృతి తతి పతిం అతిమతిగం అంటే వేదములన్నిటికీ ప్రభు అయిన వాడు, బుద్ధిని కూడా అతిక్రమించినటువంటి పరతత్వము అటువంటి స్వామి ఆశ్రయించిన వారికి బుద్ధినిస్తున్నాడు. మతిదమవస్థాగత మతఃపరం. అవస్థాగతం అతఃపరం. అవస్థాగతం అంటే జాగ్రస్వప్ర సుషుప్తులు ఎందు ఆయనే ఉన్నాడు. అతఃపరం అంటే సుషుప్తికి ఆవల ఉన్న సమాధి స్థితిలోనే ఆయన ఉన్నాడు. అదే సమాధి స్థితిలో ఏకముగా ఉంటాడు, జాగ్రస్వప్ర సుషుప్తుల్లో అనేకముగా ఉంటాడు. అనేకం జగల్ లక్షణం, ఏకం పరమాత్మ లక్షణం, రెండూ కలిపి ఓంకార లక్షణం. ఇది ఓంకార స్వరూపం. దాన్ని ఉపాసించే విధానం ఆధారోత్థిత నాదం. ఆధారం అంటే మూలాధారం. మూలాధారం ప్రణవం యొక్క నిర్గమస్థానం. అక్కడ నుంచి ఆ ఊం అంటూ స్వర సహస్రారమతకు వెళ్తుంది. ఆ మూలాధార క్షత్రస్థితుడే ఆది పూజ్యుడైన గణపతి. అందుకే ఆధారోత్థిత నాదం గణపం ప్రాధాన్యం తవ భావం క్రతుషు. యజ్ఞములు ఎందు నీ భావమే ప్రధానంగా చెప్పబడుతుంది. అందుకే గణానాంత్వ అనది ఏ క్రతువు లేదుగా. అందుకే ప్రధానంగా యజ్ఞములు ఎందు చెప్పబడుతున్న నువ్వు బోధామల రూపోసి వినాయక. వేదం రెండు విధములుగా ఉంటుంది, యజ్ఞం జ్ఞానం. యజ్ఞం కర్మమయం, జ్ఞానం బ్రహ్మమయం. అందుకే యజ్ఞమంతా వేదం యొక్క పూర్వభాగం కర్మకాండ అయితే జ్ఞానం ఉపనిషద్ భాగం. రెండూ కలిపి వేదం, రెండూ కలిపి గణపతి. అందుకే ప్రాధాన్యంతవ భావం కర్తృషు అన్నప్పుడు యజ్ఞస్వరూపాన్ని చెప్పారు. బోధామల రూపోసి అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ శుద్ధ బ్రహ్మజ్ఞానం నువ్వే స్వామి, అటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నాం. సాధన చేసేవారికి ఫలమిచ్చే షణ్ముఖాగ్రజుడైన ప్రణవాకారుడైన వినాయకులకు నమస్కరించే గీతం ఇప్పుడు వినబోతున్నాం. ప్రణవాకారం గణనాథం ప్రణతోస్మ్యనిశం పరమశుభఖ్యా ప్రణవకారం గణనాథం త్వా. ప్రణతోస్మ్యనిశం పరమశుభఖ్యా ప్రణవకారం గణనాథం త్వా. ప్రణతోస్మ్యనిశం పరమశుభ ప్రణవకారం
ప్రణవాకారుడైన గణపతి ఈ కాశీక్షేత్రంలో 56 రూపాలు, ప్రధానంగా 56 రూపాలు తుంటూ ఇంకా అనేక మూర్తులతో ప్రకాశిస్తున్నాడు. అన్ని గణపతులు మనం స్తుతించాలి అంటే సమయం కూడా ఇబ్బందే, కానీ అన్ని గణపతుల సమిష్టి రూపుడు ఒకే గణపతి కనుక ఆ గణపతిని డుంటి గణపతిగా మనం నమస్కరించుకుంటున్నాం. ఇవి డుంటి గణపతిపై గానం మొదలవుతున్నది. ఇది ఒక శ్లోకం, ఒక కీర్తన. డుంఠి వినాయక దేవః, ఆ డుంఠి వినాయకుడు కుంఠీకృత విఘ్నరాశి, అంటే విఘ్న సమూహాన్ని ఆయన
నిర్విఘ్నంగా అంటే వాటిని ఇంకా పనిచేయనివ్వకుండా చేస్తున్నాడు. కుంఠీ ఋతు కృత విఘ్నరాశి ఇహ భాతి, ఈ కాశీలో ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి. అవిముక్తామల ధామని, అవిముక్తమనబడే ఈ నిర్మల ధామంలో భువనావన దీక్షితుడై ఉన్నాడు గణాధీశుడు. భువనావన దీక్షితుడు అంటే సమస్త భువములను రక్షిస్తానని దీక్ష కట్టు కూర్చున్నాడు ఇక్కడ ఉంటి గణపతి. అటువంటి గణపతిని కీర్తించే ఈ కీర్తన కంఠోపరి గజరాజా అని ప్రారంభమవుతుంది. శ్రీనాథుడు వారు శివుడు గణపతిని స్తుతిస్తూ అన్న ఒక మాట అన్నారు, కంఠ పీఠాగ్ర కరిరాజ ఢుంఠి రాజా అన్నారు. అంటే కంఠానికి ఉపరిభావం గజరాజు భావం, కంఠానికి తరువాతి భాగం నరభావం. ఈ ఉపరిభాగంలో గజరాజు భావం కలిగిన స్వామి కంఠోపరి గజరాజ కంఠీరవ వాహన హేరంబ. కంఠీరవం అంటే సింహం, సింహవాహనుడై ఉన్నట్టు గణపతి. సింహవాహనుడు గణపతి ఎక్కడ ఉన్నాడు అంటే హేరంబ అని వెంట అనడం జరిగింది. షోడశ గణపతుల్లో హేరంబ గణపతి సింహవాహనంపై ఉంటాడు, అది ప్రధాన గణపతి స్వరూపం. అది ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే విశ్వేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయానికి పూర్వం తన పంచవదనాలతో గణపతిని ధ్యానించేస్తుంటే అప్పుడు గణపతి పంచవదనాలతో ఆవిర్భవించడానికి సాక్షాత్కరించాడు. అప్పుడు శివుడు స్వయంగా గణపతి సహస్రనామార్చన పలికాడు ఆయన. అందుకే డుంటి గణపతిని అభిషేకించేటప్పుడు విశ్వేశ్వరుడు ఒక మాట అంటాడు, నీ వల్లనే నేను త్రిపురాసుర సంహారం చేయగలిగాను, ఇప్పుడు నీ వల్లనే దివోదాసుడు యొక్క పరిస్థితి నుంచి మళ్ళీ కాశీక్షేత్రాన్ని రాగలిగాను అంటూ యువరాజు పట్టమిచ్చి డుంటితో అంటాడు. ఆ త్రిపురాసుర సంహార సమయంలో విశ్వేశ్వరునికి సాక్షాత్కరించిన గణపతి స్వరూపమే కంఠీరవ వాహనం హేరంబం. అందుకే దాన్ని స్మరించడం జరిగింది ఇక్కడ. కంఠే కాలాత్మజుడు విశ్వాజ్యుడు, కంఠే కాలాత్మజు స్పష్టమవుతున్నది. అంటే కంఠంలో విషం పెట్టుకున్న పరమేశ్వరుని యొక్క పుత్రుడు విశ్వానికి ఆది అయినటువంటి స్వామి అకుంఠిత తేజుడైన డుంఠి గణపతికి నమస్కరిస్తూ, స్వామి కాశీ సప్తావరణముల యందు నువ్వే కలితావాస, కాశీ ఏడు ఆవరణలు ఒక యంత్రంలా ఉంటుంది, ఒక కావరణకి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది గణపతులు చెప్పున్న మొత్తం 56 గణపతులు ఉన్నారు. వారి పేర్లు ఏమిటంటే ఆశా వినాయక, అర్క వినాయక, చింతామణి వినాయక, ఇత్యాదులు. అందుకే ఆశా వినాయకాది నామభి ఆరాధితోసి వరదోసి, ఆశా వినాయక మొదలైన నామములతో ఆరాధింపబడుతున్నాం, వరములిస్తున్నాం. అటువంటి నువ్వు విఘ్నాలనే చీకటికి సూర్యునిలా ప్రకాశిస్తూ విద్యేశ, విద్యలకు ప్రభువు నువ్వు. గణపతి ప్రధానంగా జ్ఞానదేవత, అందుకే విద్యేశ్వరుడై విశ్వేశ్వరుని మనస్సుకు ఆనందం కలిగించాడు. ఎన్ని మార్లు అంటే ఎన్ని మార్లు, త్రిపురాసుర సంహారంలోనే కాకుండా దివోదాసిని వల్ల ఏర్పడ్డ కాశీ వియోగం విశ్వేశ్వరునికి తొలగించి ఈ విధమైనటువంటి సావకాశం ఏర్పరిచాడు గనక విశ్వేశ మన ప్రమోద రూప. ఇక్కడ విశేషం ఏంటంటే విశ్వేశ్వరుడు మనస్సుకు ఆనందం కలిగించడమే కాదు, విశ్వేశ్వరుడు మనస్సు యొక్క ఆనందమే గణపతి. ఆయన మనస్సులోని ఆనందం యొక్క స్వరూపం. దీనికి ఉపనిషత్ ప్రమాణం ఉన్నది, ఆనందాత్మా గణేశోయం అని. అందుకే శివశక్తుల యొక్క ఆనంద స్వరూపమే గణపతి. ఆ కారణం చేతనే శంభు కోపగ్రహ, శంభు హాస్యభూహు అనే రెండు నామములు గణపతి సహస్రనామాల్లో కనబడుతుంటుంది. అటువంటి 56 గణపతుల సమిష్టి రూపుడైన డుంటి గణపతికి నమస్కరించే కీర్తన. కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవ వాగన హేరంబ, కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవ వాగన హేరంబ, కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవ వాగన.
రచనలో సూరిబాబు గారు చూపించిన వైవిధ్యం నైపుణ్యం పరిశీలించి ఉంటారు. అనేక రాగాలను వాటి స్వరూపం ఆవిష్కరిస్తూనే గణపతిని ప్రత్యక్షం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈ కీర్తనలో సమర్పించుకుంటూ